हेलो अंडी, अंदर की नमस्ते। रोजो कंडीशनल क्लासेस चूदा। इकड़ चूस्ते फोर टाइप्स ऑफ कंडीशनल क्लासेस उन्नाई। चूसे मुंदु एदैना कंडीशनल क्लास चूस्ते सेंटेंस चूस्ते इंदुलो टू पार्ट्स उंटाई। कॉमा मुंदुदी पार्ट, सेकंडदी पार्ट। कॉमा मुंदुदी कंडीशनल क्लास अंटे द कंडीशन, सेकंडदी रिजल्ट क्लास और मेन क्लास। सो कंडीशन लो उंडे टेंस बट्टी, कंडीशनल क्लास लो उंडे टेंस बट्टी सेकंड क्लास एला उंडाली अनेदि चूद्दाम। अंड ई फोर टाइप्स एलांटी सिचुएशंस लो यूज चेस्तामो अनेदि कूडा चूद्दाम। फर्स्ट ओकसारी ई थ्री सेंटेंस चूडंडी। मूडु सिमिलर गा कावालनि मूडु सिमिलर गा रासानु। ई मूडु गुर्तु पेट्टुकुंटे దాని ప్రకారం వేరే సెంటెన్సెస్కి మీరు ఇవి అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఐ సీ హర్ ఐ విల్ టెల్ యూ, ఇఫ్ ఐ సా హర్ ఐ వుడ్ టెల్ యూ, ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ హర్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. ఒకసారి ఇక్కడ బ్లూ కలర్లో హైలైట్ చేసిన వర్డ్స్ చూడండి. సీ, సా, హ్యాడ్ సీన్. ఇది V1, ఇది V2, ఇది V3. V1 వచ్చినప్పుడు విల్ ప్లస్ V1 రావాలి ఇక్కడ. V2, ఇఫ్ ఐ సా హర్ వచ్చినప్పుడు వుడ్ ప్లస్ ఇక్కడ మళ్ళీ V1 రావాలి. ఇక్కడ విల్ వస్తుంది, ఇక్కడ వుడ్ వస్తుంది. అదే ఇక్కడ నెగటివ్గా కూడా ఉండొచ్చు కదా రియాక్షన్, అంటే రిజల్ట్ క్లాస్ అనేది నెగటివ్గా కూడా ఉండొచ్చు. అంటే విల్ నాట్ ఉండొచ్చు, ఇక్కడ వుడ్ నాట్ ఉండొచ్చు. అలాగే I had seen her unte I would have told you, ante would have plus v3 raavali idi. ee rendu v1 idi ikkada v3 raavali. ippudu first sentence elanti cases lo use chestamu. are ee roju college ki maths teacher ochara ani adigithe ledhu chudaledu, chuste cheptanu. if I see her I'll tell you, నేను చూస్తే చెప్తాను. ఫస్ట్ పార్ట్ ఏమో సింపుల్ ప్రెజెంట్, సెకండ్ పార్ట్ ఏమో సింపుల్ ఫ్యూచర్. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము సెకండ్ స్లైడ్లో. ఇంకా ఈ సెకండ్ సెంటెన్స్ వీటితో ఫస్ట్ అండ్ థర్డ్తో సింక్లో ఉండాలని ఈ సెంటెన్స్ ఇచ్చాను. కానీ యూజువల్గా సెకండ్ కండిషనల్ అనేది ఎలాంటి సిచ్యుయేషన్స్లో యూజ్ చేస్తామంటే అన్రియలిస్టిక్ కండిషన్స్ అన్నమాట. అంటే ఏదైతే జరిగే ఛాన్స్ ఉండదు, లేకపోతే ఏదైతే ఇమాజిన్ చేసుకుంటామో అలాంటి కండిషన్స్లో ఈ సెకండ్ కండిషనల్ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. ఎలాంటివంటే ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. అంటే మనం బర్డ్ అవ్వగలమా ఇప్పుడు? లేదు, అది ఇమాజినరీ అన్నమాట. అండ్ ఇఫ్ ఐ వర్ ఎ పిఎం, నేనే కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే. ఇలా అన్రియలిస్టిక్ ఆర్ ఇమాజినరీ సిచ్యుయేషన్స్లో సెకండ్ కండిషనల్ వాడతాము. అండ్ ఓకే, సిచ్యుయేషన్ ఏదైనా కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ అంటే ఇఫ్ క్లాజ్లో ఉన్న టెన్స్ బట్టి ఈ సెకండ్ రావాలి. ఇప్పుడు ఈ కండిషనల్ క్లాజెస్ అనేవి మనకి నెససరీ కరెక్షన్స్లోని ఇంకా క్లోజెస్లోని ఇస్తారనమాట. ఎలా ఇస్తారంటే ఇఫ్ ఐ సీ హర్ ఇది కరెక్ట్ ఇచ్చి ఐ విల్ టెల్ యూ కాకుండా ఐ వుడ్ టెల్ యూ అని ఇస్తారు. అప్పుడు అది తప్పు అవుతుంది కదా, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఉంటే సెకండ్ దాంట్లో విల్ ప్లస్ V1 కదా రావాలి, అలా అన్నమాట. సో ఫస్ట్ ఈ త్రీ సెంటెన్సెస్ బాగా గుర్తుపెట్టుకున్నారనుకో, ఇవి ఎలాంటి సెంటెన్సెస్కైనా మీరు అప్లై చేయగలుగుతారనమాట. అండ్ థర్డ్ కండిషనల్ ఎలాంటి సిచ్యుయేషన్లో యూజ్ చేస్తామంటే, ఇప్పుడు పాస్ట్లో ఒక విషయం ఆల్రెడీ జరిగిపోయింది, అది అలా కాకుండా వేరేలా జరుగుంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు అనేది థర్డ్ కండిషనల్. లైక్ ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ హర్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను దాన్ని చూసుంటే కనుక నేను నీకు చెప్పేవాడిని. అంటే యాక్చువల్గా అయితే నేను చూడలేదు, చూస్తే చెప్పేవాడిని. ఓకే, మిగిలిన ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటికి. ఫస్ట్ కండిషనల్కి మిగిలిన ఎగ్జాంపుల్స్, ఇఫ్ యూ జంప్ యూ విల్ ఫాల్, ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్, ఇఫ్ యూ గో అవుట్ ఇన్ రెయిన్ యూ విల్ ఫాల్ సిక్. అన్నిటినీ చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో. ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో అన్నింటికి V1 ఫార్మ్స్ ఉన్నాయి, జంప్, స్టడీ, గో.
అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో విల్ ప్లస్ V1 ఫార్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ ఉంటే ఇక్కడ విల్ ప్లస్ V1నే రావాలి. ఫస్ట్ కండిషనల్ ఇది. సెకండ్ కండిషనల్లో ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ సింపుల్ పాస్ట్. ఇలా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో వుడ్డే రావాలి. వుడ్ ప్లస్ మళ్ళీ V1, ఆస్క్, ఫ్లై, ఎక్స్టెండ్, ఇవన్నీ V1 ఫార్మ్సే కదా. మీకు తెలుసు కదండి V1, V2, V3 ఫార్మ్స్. సి అనే వర్డ్ తీసుకుంటే సి అనేది V1, సా అనేది V2, సీన్ అనేది V3. ఇఫ్ ఐ సా గాడ్, ఐ వుడ్ ఆస్క్ హిమ్ టు మేక్ మీ టాల్. ఇఫ్ ఐ వర్ అ బర్డ్, ఐ వుడ్ ఫ్లై. ఇఫ్ ఐ వర్ ద సీఎం, ఐ వుడ్ ఎక్స్టెండ్ ది లాక్డౌన్. థర్డ్ కండిషనల్, ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ యూ వుడ్ హ్యావ్ పాస్ ది ఎగ్జామ్. అంటే యాక్చువల్లీ నువ్వు ఎగ్జామ్కి చదవలేదు, ఒకవేళ చదివి ఉంటే ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండేవాడివి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్. ఎవరో సడన్గా ఫ్రెండ్ కనిపించి పెళ్ళికి ఎందుకు రాలేదు అని అంటే నన్ను పిలవలేదు కాబట్టి. అదే ఎలా చెప్తారు, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్. నువ్వు నన్ను పిలిచి ఉంటే నేను వచ్చేవాడిని, ఖచ్చితంగా వచ్చేవాడిని అని. అండ్ నువ్వు ఇంకా థర్డ్ సెంటెన్స్, థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు నాకు నిజం ఎందుకు చెప్పలేదు, నా దగ్గర నిజం ఎందుకు దాచావు అంటే, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ద ట్రూత్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. నాకు నిజం తెలుసుంటే ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ, నేను చెప్పేదాన్ని ఖచ్చితంగా. సో ఈ 3 కండిషనల్ సెంటెన్సెస్ కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అది 0 కండిషనల్ అన్నమాట. ఈ 0 కండిషనల్ దేనికి యూజ్ చేస్తామంటే, యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. అంటే ఏదైనా ఒక కండిషన్ జరిగితే దాని రిజల్ట్ అనేది కాన్స్టెంట్, ఎప్పుడు సేమ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఐస్ని హీట్ చేస్తే ఏమవుతుందండి, ఆబ్వియస్గా కరిగిపోతుంది కదా, దానిలో ఎలాంటి చేంజెస్ ఉంటాయా, ఉండదు. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు సేమ్. ఇలాంటి వాటికి 0 కండిషనల్ యూస్ చేస్తాము. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ 4 యూస్ చేస్తాము అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మంచిదే, కానీ కొన్నిసార్లు బండగ గుర్తుపెట్టుకోవడం కూడా మంచిదే. ఇప్పుడు మీరు బండగ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఈ 3 ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా కూడా వీటిని ఒకసారి గుర్తు తెచ్చుకొని, ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఏముంది, ఏ టెన్స్ ఉంది, V1 ఉందా, V2 ఉందా, V3 ఉందా అని గుర్తు తెచ్చుకొని, సెకండ్ది ఎలా ఉండాలి అనేది మీరు అలాంటి వేరే ఏ క్వశ్చన్కైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో రిమెంబర్ దీస్ 3 లైన్స్, ఇఫ్ ఐ సీ హర్ ఐల్ టెల్ యూ, ఇఫ్ ఐ సా హర్ ఐ వుడ్ టెల్ యూ, ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ హర్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. ఈ 3 గుర్తుపెట్టుకోండి చాలు, దీన్ని బట్టి ఏ క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఇంకేదైనా టాపిక్ పైన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.